ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులను నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి. ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. లిటిల్ రోల్. డెస్ట్రక్షన్కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, టు సమ్మరైజ్ ది ప్రాసెస్, the tanker containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further, at the temple, 3 samples are obtained from every tanker, and the same are tested. And only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ వేయలేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బీట్లో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ, బౌడైన్ పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు. అడల్ట్రేషన్ చేయాలంటే NABL అక్రిడిషనే ఉండాలి, ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ లేదు. అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు. వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. టెండర్ కండిషన్ ప్రకారం NABL అక్రిడిషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఎప్పుడూ చేయాలి. దీనికి ఖర్చు కూడా 75 లక్షలే అవుతుంది. కనీసం ఆ 75 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అది వేరే విషయం. ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది, ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి. ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈఓగా వేసిన వ్యక్తి కానీ, మేనేజ్మెంట్ కానీ, ముఖ్యమంత్రికి కానీ 319 రూపాయలకు నెయ్యి వస్తుందండి. రివర్స్ టెండరింగ్ పెడతారా అండి? మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు? అసలు పాలే అవసరం లేదు. 4 లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తే అందులో వచ్చే ఘీ కానీ బయట చేసింది కానీ మొత్తమైన కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే 4 లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు? 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని పెడతారండి మీరు? 3 ఏళ్లలో 1 ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 ఏళ్లలో 1 ఇయర్ 250 అంటే 3 ఏళ్లలో ఒక సంవత్సరం 150 కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు. 12 టన్నులు అంతమంది పెడితే దాన్ని 8 టన్స్ తగ్గించేసే పరిస్థితి. అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్గా చేసి 18 సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం. విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్టరేషన్ గీ టు పాస్ త్రూ అండ్ బి యూస్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ప్రసాదం. అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు, అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయంగా ప్రిపరిస్తూ వచ్చాడు. అక్కడ అంటాడు, ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ వాజ్ ఇన్ ఏ మేనర్ టోటలీ డివైడ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. Just as during several instances, tankers were rejected both during the previous Telugu Desam and YSR regime. The most dishonest manner at a political party meeting evidencing his political intent is nothing short of a crime. Nenu neram chesanu, tappu chesanu pattukovadaniki. Ekkadiki potunnaro nakaithe artham kavadam ledu.